హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగునారే రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా మీ ఆర్జే శోభ అందరూ బాగున్నారండి బాగుంటారని అందరూ బాగుండాలని నేను ప్రతిరోజు కోరుకునేది మరి ఈరోజు ఒక వండర్ఫుల్ షో అండి వండర్ఫుల్ ఫుల్ షో అని ఎందుకు అంటున్నానో తెలుసా వయోలిన్ తెలుసు కదండి మీ అందరికీ ఆ వయోలిన్ విద్వాంసులతోటి ఈరోజు మన కార్యక్రమం అనమాట మీరందరూ ఏం చక్కగా వయోలిన్ వింటూ వారు ఏమేమి మరి ఆ వయోలిన్ మీద ఎలాంటి కొత్త కొత్త కార్యక్రమాలు మనకు అందిస్తారో వింటూ విని అట్లాగే మీరు కూడా వెంటనే మీకు ఏదన్నా ఒక కీర్తన కావాలన్నా ఏదన్నా కావాలన్నా కాల్ చేసి మీరు మాట్లాడచ్చండి మరి మీరు కాల్ చేయాలంటే నేను నెంబర్లు చెప్పేస్తాను ఒకసారి నోట్ చేసేసుకోండి ఇండియా నుంచి చేసే ఆత్మీయులైతే 9705222205 యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులైతే 9197012005 యుకే నుంచి చేసే ఆత్మీయులైతే 1155888205 వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఉందండి 9705222205 స్కైప్ ఐడి ఇక్కడ ఉందండి తెలుగన్నారే రేడియో ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే తెలుగన్నారే రేడియో లాగిన్ అయిపోండి జక్క మంచి షో వినండి వయోలిన్ అంటే అందరికీ చాలా మందికి చాలా కొద్ది మందికే తెలుసండి వయోలిన్ ద్వారా కూడా ఎన్నో రకాల కీర్తనలు పాడొచ్చు అని మీరు ఈ రోజు ఈ షో ద్వారా తెలుసుకుంటారు మరి ఎలాంటి కీర్తనలు పాడతారు ఎలాంటివి చెప్తారు అనేది మీరు ఒక 10 మినిట్స్ లేకపోతే 20 మినిట్స్ వెయిట్ చేయండి వింటూ ఉండండి వింటే మీకు కూడా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఓకే అండి వారిని మీకు పరిచయం చేసే ముందు వారి గురించి రెండు మాటలు చెప్తాను సంగీతానికి పరివేశించిన వారు ఉండరు సంగీతంలో భాగమైన వయోలిన్ ద్వారా ఎన్నో రకాల ప్రకృతి శబ్దాల అందాలను శ్రవణానందపరుస్తూ ఎన్నో కీర్తనలను పలికిస్తూ వాహన శబ్దాలను కూడా వినిపిస్తూ అట్లాగే పక్షుల కిలకిలారావాలను కూడా మనకి ఆ వయోలిన్ ద్వారా వినిపిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్న వయోలిన్ విద్వాంసులు వినయ్ కృష్ణ గారు ఇప్పుడు మనతో ఉన్నారండి వారు వినిపించే గీతాలు ప్రకృతి శబ్దాలను ఆస్వాదిస్తారని ఆశిస్తూ మా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున నా తరఫున వినయ్ కృష్ణ గారు మీకు స్వాగతం సుస్వాగతం అండి హలో మేడం ఓకే అండి వినయ్ గారు మరి మనం షోని ప్రారంభించే ముందు ఇది కూడా ఒక సంగీత ప్రక్రియ కాబట్టి మరి సంగీత విద్వాంసులు ఎవరైనా కూడా ఒక భక్తి గీతాన్ని ఆలపిస్తారు అట్లాగే మీ వయోలిన్ ద్వారా మీకు నచ్చిన ఒక భక్తి కీర్తనతో ప్రారంభించండి తర్వాత మీ పరిచయం చేసుకుందాం ఓకేనండి ఓకే వినిపించండి ముందుగా ఒక అనమే కీర్తన వినిపిస్తున్నాను ఓకే వినిపించండి Thank you.
సూపర్ అండి, ఎంత శ్రవణానందంగా. ఇది ఇది బౌలి రాగంలో శ్రీమన్ నారాయణ అనమాచార కీర్తన. ఓకే, శ్రీమన్నారాయణ అనే ఒక అనమాచార కీర్తనని మీరు మాకు వయోలిన్ ద్వారా వినిపించారు, శ్రవణానంద పరిచారండి. మరి వినయ్ కృష్ణ గారు, ముందుగా మీ పరిచయం, మీ విద్యాభ్యాసం, అలాగే మీ నేటివ్ ప్లేస్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం మా శ్రోతలకు తెలియజేయండి. మాది నేటివ్ ప్లేస్ వేములవాడ. ముందుగా కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఉండేది, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సపరేట్ స్టేట్ అవ్వడం వల్ల మళ్ళీ ఇది వేములవాడ పక్కనే ఉన్న సిరిసిల రెండు కంబైన్ చేసి డిస్టిక్ గా మార్చారు. పేరు రాజన్న సిరిసిల డిస్టిక్ ప్రెసెంట్ ఇప్పుడు. ఓకే, అది మాది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి వచ్చేసి మా ఫాదర్ లైబ్రరీన్ గా రిటైర్ అయిపోయారు ప్రెసెంట్. మదర్ ఇంట్లోనే హౌస్ వైఫ్, మేము ముగ్గురం అబ్బాయిలం. అసలు మీకు ఈ విద్య ఎలా అబ్బిందండి? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరికి లేదు కదా, మీకే ఇలా నేర్చుకోవాలని అసలు ఎందుకు అలా అనిపించింది? అంటే మాది కొంచెం అది నేటివ్ ప్లేస్ వేములవాడ, కొంచెం పిలిగ్రిమేజ్ ప్లేస్. ఈవెన్ మా సైడ్ ఎవరికి అంత సంగీతం మీద ఎక్కువ అవగాహన లేదు, బట్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ మా వేములవాడ టెంపుల్ ఉంటుంది, శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అని. ఇప్పుడు అది ఎట్లా అంటే కొన్ని తెలంగాణ పుణ్యక్షేత్రాల్లో చాలా ఫేమస్ గా అయిపోయింది ఇప్పుడు. అది అక్కడ ఎవ్రీ ఇయర్ జనవరిలో త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు చేస్తూ ఉంటారు, బట్ ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ వెళ్ళి చూస్తూ ఉంటాం. అండ్ ప్లేస్ ఎట్లా అంటే పుణ్యక్షేత్రం ప్లేస్ లో ఉన్నాం కాబట్టి కొంచెం అనేది డివోటీ అది కొంచెం అనేది ఎక్కువ ఉండిపోయింది. ఒక దగ్గరలోనే మా టెంపుల్ కి దగ్గరలోనే హౌస్ ఉండేది. ఓకే, సో బట్ అక్కడ ఎలా అంటే అంత పిలిగ్రీ అంత టెంపుల్ అదే భక్తి ఏరియా అన్నట్టే కానీ అక్కడ నేర్పించే వాళ్ళు ఎవరెవరు లేరు అక్కడ. అప్పుడు మీకు ఇప్పుడు గురువు అంటూ ఎవరు లేరండి, మీరే ఓన్ గా నేర్చుకున్నారా? లేదు లేదు, గురుగారు అది అక్కడికే వస్తున్నాను. అది అంటే 10th ఇంటర్ లో ఉన్నప్పుడే ఇంట్రెస్టింగ్ గా ఉండే నేర్చుకుందామని. బట్ మా కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఆ ఏరియాలో అంత అంతగా నేర్పే అంత ఎక్స్పర్ట్ ఎవరు లేరు అక్కడ. ఇక లక్కీగా ఎంసెట్ ఇంటర్మీడియట్ అయిపోవడం, ఎంసెట్ ఎగ్జామ్ రాయడం అలా చేసి అలా నాకు మళ్ళీ ఇక్కడ ఎక్కడ అంటే రామగుండం పేరు వినే ఉంటారు తెలుసండి. అక్కడ అది సడన్ గా అక్కడ నాకు కౌన్సిలింగ్ లో అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ వచ్చింది బీటెక్ చేద్దామని. అక్కడ ఒక 1 ఇయర్ ఇట్లా బీటెక్ 1 ఇయర్ సెకండ్ ఇయర్ మామూలుగానే పాస్ అయిపోయింది. అట్లా మాది నాది 2009 నుంచి 13 బ్యాచ్ బీటెక్. సో ఇట్లా 2011 ఎండింగ్ లో అక్కడ నాకు గురుగారు పరిచయం అయ్యారు. ఇక అది అక్కడ లక్కీగా నాకు గురుగారు పరిచయం అయ్యారు, మళ్ళీ అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యాను. అది మా గురుగారు అయితే రేడియో ఆర్టిస్ట్ వయలిన్ లో. అయితే అప్పటికి నాకు ఏం తెలియదు మ్యూజిక్ లో ఏం నేర్చుకోవడం అనేది. అది నేను నార్మల్ గా సింగింగ్ నేర్చుకుందాం అన్నట్టుగానే జాయిన్ అయ్యాను 2012లో గోదావరిఖండ్ లో. అది మా గురుగారి పేరు చెప్తున్నాను, ఎన్సి అనంతకృష్ణ గారు. అది అలా 2012 అట్లా 1 ఇయర్ అలా వోకల్తోనే గడిచిపోతుంది. తర్వాత మెల్లగా మా గురుగారి సపోర్టింగ్ ద్వారా వయోలిన్ లో కన్వర్ట్ అవ్వడమే అయిపోయింది. అలా మీకు వయోలిన్ అనేది బాగా ఒక విద్యలాగా ఏర్పడింది మీకు? అంటే 2013 లో మాత్రం కొంచెం అది బీటెక్ ఫైనల్ ఇయర్ కాబట్టి అంతటా మాత్రమే వయోలిన్ పట్టుకుంటుండే, సర్వస్పరాలు అలా ప్లే చేసుకోవడం. మళ్ళీ అక్కడ బీటెక్ అవ్వగానే మళ్ళీ నేను మళ్ళీ ఫర్దర్ ఎంటెక్ చేద్దామని హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం. ఆ తర్వాత ఒక విధంగా లక్కీగా చెప్పాలంటే హైదరాబాద్ లో నేర్చుకున్నా గోదావరిలో నేర్చుకున్నా నేర్పే గురుగారు ఒక్కరే మళ్ళీ. అది మా గురుగారు వీటికి కూడా కాలేజీలు ఉంటాయండి మీకు? కాలేజీలు ఉంటాయేమన్నా లేకపోతే గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవటమేనా? అంటే దీంట్లో కాలేజెస్ కూడా ఉంటాయి. ఇది మన ఇది ఇప్పుడు విజయవాడలో కూడా గవర్నమెంట్ కాలేజెస్ అక్కడక్కడ ఉంటాయి చాలా. అది ఇది ప్రతి ఒక్క మ్యూజిక్ కాలేజ్ అది అప్లికేషన్ టు పొటిస్టోమల్ తెలుగు యూనివర్సిటీ ఉంటుంది. ఎనీ మ్యూజిక్ కాలేజ్ లో వయోలిన్ కూడా నేర్పుతారన్నమాట? మ్యూజిక్ కాలేజ్ లో ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్ అంటే 3 మ్యూజిక్ కాలేజెస్ ఉన్నాయి. బట్ అది ఎట్లాంటి పాట ఉంటుంది, బట్ ఎలా అంటే ఎక్కువ పిల్లలు ఎక్కువ ఆసక్తి చూపారు దీంట్లో కొంచెం. ఎస్ అవును,
ఎక్కువ ఆసక్తి చూపరు. అందుకేనండి ఇవాళ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఇవి ఈ షోలు అనేవి కూడా ఎక్కువ ఎక్కడ చేయరు కాబట్టి మిమ్మల్ని తీసుకొద్దాం ఉద్దేశంతో నేను ఇలా చేయటం జరిగింది అనమాట. ఇది కూడా అందరికి తెలియాలి, ఎవరికి తెలియదు వయోలిన్ అనేది తెలుసు, కానీ ఇంత ప్రాచుర్యం ఉందా వయోలిన్ కూడా ఇన్ని చక్కగా వాయిస్తారా అనేది అందరికి తెలియదు. కాబట్టి నేను ఈ రోజు మీతో షో పెడతాం కారణం అదే అనమాట. అంటే నేను ఒకసారి ఎంటెక్ చేద్దామని హెడ్అప్ షిఫ్ట్ అయ్యాక అది గురుగారు వాళ్ళ ఫాదర్ని కలిశాను ఒకసారి. వోకల్ క్లాసెస్ నేర్చుకున్నాము, రెండు మూడు క్లాసెస్ కి వెళ్ళాను. అప్పుడు మా గురుగారు వాళ్ళ ఫాదర్ నాతో అన్నారు ఇక అది వోకల్ అంటే చాలా కష్టం, ఇక మీరు ప్యూర్ గా ఆల్రెడీ వయలిన్ సర్వీస్ వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి మీరు ప్యూర్ గా వయలిన్ లో దిగిపోండి, అది మీకు వయలిన్ చాలా బాగా సెట్ అవుతుంది అని చెప్పి మా గురుగారు వాళ్ళ ఫాదర్ ఎంకరేజ్ చేసేవారు బాగా. సో ఇన్స్ట్రుమెంట్ ద్వారా మీరు నేర్చుకుంటున్నారు కదా, మరి దీనికి థియరీ కూడా ఉంటుందండి? సబ్జెక్ట్ అనేది థియరీ కూడా ఉంటుందా? ఆ ఉంటుంది. ఎలా అంటే మనకు సబ్జెక్ట్ అనేది మైండ్ లో పడితేనే మనం వైలిన్ ప్లే చేయగలం. అంటే థియరీ అంటే ఇప్పుడు ఆ థియరీ కూడా ఉంటుంది, అది జనరల్ గా ఇప్పుడు మనం ఎగ్జామ్స్ కి వెళ్తూ ఉంటాం దీంట్లో. ఇవి కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. దీంట్లో కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు మ్యూజిక్ కాలేజ్ లో అంటే ఫోర్ ఇయర్స్ కోర్స్ అని ఉంటుంది ఇయర్, ఈ దాని రెగ్యులర్ చేసే వాళ్ళకి ఇయర్ వైజ్ గా ఎగ్జామ్స్ ఉంటాయి. నార్మల్ గా బయట నేర్చుకునే వాళ్ళు కూడా ఇది ఫోర్ ఇయర్స్ ఒకేసారి కట్టి కూడా ఒక ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే, మరి ఎగ్జామ్ అనేది ఎలా పెడతారండి? అంటే థియరీ రాస్తారా, మీరు వయోలిన్ కూడా అక్కడ వాయించే అవకాశం ఉంటుందా? అది ప్రాక్టికల్, ప్రాక్టికల్ థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. థియరీ ఎలా అంటే అది నార్మల్ గా క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ కి వోకల్ వాళ్ళకి అంతా ఒకటే కామన్ పేపర్. సో తర్వాత ఎగ్జామినర్ బట్టి ప్రాక్టికల్స్ ఉంటాయి దాంట్లో మ్యూజిక్ కాలేజెస్ లో. వాళ్ళు మనం ఎలా అంటే ఇప్పుడు ఎలా ఇప్పుడు మ్యూజిక్ కాలేజ్ నేర్చుకోవడం కంటే బయట నేర్చుకోవడం చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. బయట నేర్చుకుంటే మనం అన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కొంత నేర్చుకున్నాక మనం ఎలా అంటే సిలబస్ ప్రకారంగా మనము గురుగారు చెప్పిన వాడిని సపరేషన్ చెక్ చేసుకోవడం, అలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి వెతికి పట్టుకోవడం, మళ్ళీ అవి ఏమేమి అడుగుతారు ఏమేమి ఎలా ఉంటాయని చెప్పి సిలబస్ అనేది ప్రిపేర్ అలా పట్టుకుని మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయడం, ప్రిపేర్ అవ్వడం అలాంటిది ఉంటుంది సర్టిఫికేషన్ లో. అండ్ డిప్లొమా కూడా అలాంటిది. అంటే ఇది సర్టిఫికేట్ కోర్స్ అంటారు? ఆ ఫోర్ ఇయర్స్ వరకు సర్టిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత ప్లస్ టూ. ఓవరాల్ గా చెప్పాలంటే 6 ఇయర్స్ కోర్స్ ఇది ఒక విధంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఎవరైనా నార్మల్ వ్యక్తి ఎవరైనా సరే ఈ ఇందులో అడుగు పెడితే కంపల్సరీ ఒక 6 ఇయర్స్ కృషి చేస్తే గానీ పైకి రావడం చాలా కష్టం. ఓకే ఓకే, మరి ఇదే ఇది దీని వల్ల మీకు ఏమన్నా జాబ్ ఆపర్చునిటీస్ అలాంటి ఏమన్నా ఉంటూ ఉంటాయా? మరి అంటే ప్రొఫెషనల్ గా అటు వైపు వెళ్ళాలనుకుంటే ఇది మనకి జాబ్ అప్పటి జాబ్ సైడ్ వెళ్ళాలంటే ఎలా అంటే టీటీసీ బీడీ అని ఉంటాయి అలాంటివి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మ్యూజికల్ ఇవి ఎక్కువ నార్మల్ గా నవోదయ కేంద్రీయ విద్యాలయ నోటిఫికేషన్ పడుతుంది, దానిలో మ్యూజిక్ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి. ఓకే, అంటే వాళ్ళు ఎలా అంటే డిప్లొమాతో పాటు ఇది మన అది టీటీసీ లేదా బీడీ అయినా అడిషనల్ గా ఉంటే ఈజీగా అది రిక్రూట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో. ఓకే, మరి మీరు కచేరీలు అలాంటివి ఇచ్చే ఉంటారు కదా, మరి మీకు ప్రక్క వాద్యం లాగా అందిస్తారా లేకపోతే మీరే ఇన్స్ట్రుమెంట్ ద్వారా పాట లాగా వినిపిస్తూ ఉంటారా? నార్మల్ గా ప్రక్క వాద్యం అంటే అది ఎవరో ఒకరు పిలుస్తూ ఉంటారు. అది నేను ప్రోగ్రెస్ అంటే 2016 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశాను. 2016-17 ఏదో జస్ట్ లైట్ లైట్ గా సోలో సలాలా చేస్తూ ఉన్నాను. 2018 నుంచి ప్రక్క వైద్యాలు రావడం స్టార్ట్ అయిపోయాయి. ఓకే, అంటే కేవలం మీరు పక్క వైద్యానికే కానీ మీరు సొంతంగా ఒక సాంగ్స్ పాడతామని అలా స్టేజ్ మీద ప్రదర్శనలు ఇవ్వటం కానీ అక్కడ లేదు అయితే? అది చేశాను 2016 లో జనవరి 1st ప్రోగ్రామ్ ఇచ్చాను. ఏం పాడారండి అక్కడ, ఆ సాంగ్ ఏం పాడారు అక్కడ, వయోలిన్ మీద ఏం వినిపించారు? అది నాది వయోలిన్ లో ఫస్ట్ కీర్తన ముఖారి రాగంలో బ్రహ్మ కడిగిన పాదం అన్నమాచారి కీర్తన. ఒక్కసారి వినిపిస్తారా? చాలా బాగుంటుంది అది. ఆ ఓకే అండి. ఓకే అండి.
అండి, నిజంగా ఆ బ్రహ్మదేవుడు నిజంగా బ్రహ్మ కడిగిన పాదమేనండి అండి. అది మీరు పాడిన సాంగ్ మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి. ఒక్కసారి వారికి హాయ్ చెప్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి, బాగున్నారండి? నమస్తే అండి. ఎవరండి ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒరిస్సా నుంచి అండి, ఓం ప్రకాష్. ఒరిస్సా నుంచి ఓం ప్రకాష్ గారు, వెల్కమ్ అండి. వింటున్నారా షో? చాలా బాగుంది మేడం, చాలా మంచి కార్యక్రమం పెట్టారు. ఈ రోజుల్లో ఈ కళకి తగ్గిపోతున్న తరుణంలో తెలుగు ఎన్ఆర్ఐ వారు దీన్ని సాహసం చేసి పెట్టినందుకు నా యొక్క శుభాభివందనలు. ముఖ్యంగా థ్యాంక్ యూ అండి. నిజమేనండి, ఈ వయోలిన్ కళ అనేది ఇప్పుడు నిజంగా ఒక రకంగా అంతరించిపోతుంది. అందరికి కూడా దాని మీద ఎక్కువ మక్కువ ఉండదు. అయినా కూడా నేను ధైర్యం చేసి వారిని ఈ రోజు నేను షోకి తీసుకురావడం జరిగిందండి. మాట్లాడండి, మీకు ఏమైనా సాంగ్ కావాలంటే అడగండి. నమస్తే అండి. వినయ కృష్ణ గారితో మాట్లాడండి. వినయ కృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. చాలా సాహసంగా అంటే హలో, నమస్తే అండి. చక్కగా వాగిస్తున్నారు మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలా అంటే ఈ యువకుల్లో మీకు ఈ పిపాస ఈ యొక్క అభిరుచి అలవర్చుకున్నందుకు చాలా చాలా ధన్యవాదములు. ఇంకా మీరు మంచిగా ఈ కళని ప్రపంచం యావత్తు చాటాలని కోరుతున్నాను. నేను చిన్నప్పుడు హరికథలు అలాంటివి అప్పుడు హార్మోనియం వాగిస్తుండేవాడిని. నేను కూడా అంటే నాకు చాలా పిచ్చి. సో హరికథలు వచ్చేటప్పుడు ఊర్లో 2.5 శృతిలో నేను వాయించేవాడిని హరికథ బృందంలో. అందులో చాలా రకాలైన భాగాలు తక్కువ పరిస్థితి వస్తుంది. నేను కూడా 2.5 వాయిస్తున్నాను. ఓకే అండి, చాలా బాగుంది, చాలా ఆనందం. ఇంకా మిగతా శ్రోతలు అందరూ ఉంటారు కాబట్టి నా కోరిక ఏంటంటే శ్రీరాగంలో అదిగో అల్లదిగో శ్రీ హరివాసం, లేదంటే శ్రీరాగం మధ్యమవతి అంటారు. అది ప్లే చేయండి. ఇంకా శ్రీరాగంలో కాకుండా తిలక్ రాగంలో గానీ ఏదైనా ఉంటే
ఏంటండి అంటే తిలక్ రాగంలో అంటే మాకు రాగం టచ్ ఉంది కనుక దాని ఐటమ్స్ ఏం అంటే ఎలా అంటే కొన్ని రాగాలు పక్క వైద్యంగానే వాయించుకోవడం అనేది జరుగుతుంది. తిలక్ రాగం అంటే తెలుసు, రెండు రెండు నిషాదాలు వస్తాయని తెలుసు. అయితే మీకు ఒక హలో అది వాళ్ళది మీకు వినిపిస్తాను. ఓకే అండి, ఓకే అండి, బాయ్ అండి, పాడండి. అయితే మీరు వినయ్ గారు పాడండి. ఓకే హలో. నిజంగా ఆ శ్రీహరి వాసాన్ని మాకు చూపించారండి కళ్ళగట్టినట్టు. అది ఇంకో తిలాంగ్ అడిగారు కదా, నేను ఊరికాయల రాగాల పని చూపిస్తున్నాను. బాగుందండి. మీరు అసలు నిజంగా మనకి ఆ శ్రీహరివాసుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ మీరు ఆ శ్రీహరివాసం వరకు మాకు అంజుల వరకు తీసుకెళ్లారు. మనకు ఒక ఆత్మీయులు ఉన్నారండి, మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నానమ్మా, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ అండి రెడ్డి గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మీకు మనకి వినయ్ కృష్ణ గారు వయోలిన్ విద్వాంసులు ఉన్నారండి, మాట్లాడండి. అవునండి. అయితే నేను ఒకటి మీకు ఒక సవరణ చేయదలుచుకున్నాను. ఇప్పుడు ఈ వాయిద్యానికి సంబంధించి ఇది కొంచెం ఏదో మరుగున పడిపోతున్నట్టుగా మీ మాటల్లో నాకు ధ్వనించింది, కానీ ఇది కర్ణాటక సంగీతం ఉన్నంత కాలం ఇండియాలో ఇది మరుగున పడిపోవటం అనేది జరగదమ్మా. ఇది కృష్ణ గారు కూడా నా మాటతో అంగీకరిస్తారు అనుకుంటున్నాను. మరుగున పడిపోవటము అంటే ఇది కేవలం పక్క వైద్యాలకే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు, అదే కాక దీన్ని ఒక వృత్తిగా కూడా ఎవరు ఉపయోగించరండి. అందువల్ల నేను అలా అనటం జరిగింది. ఓకే ఓకే. నమస్కారం అండి కృష్ణ గారు. నమస్తే అండి. సో నేను క్వశ్చన్ అడగాలండి. ఇది జనరల్ గా ఏంటంటే వయోలిన్ అనేది మన వెస్టర్న్ మ్యూజిక్ లో ఒక ప్రధానమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ గా ఉండేది ఒకప్పుడు. అవునవునవును.
సో అది అక్కడి నుంచి మన వాళ్ళు దీన్ని కర్ణాటక సంగీతానికి కూడా అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దుకోవడం జరిగింది. నేను క్వశ్చన్ ఏం అడగాలనుకుంటున్నానంటే, ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఉపయోగించే వయోలిన్ కి మనం ఉపయోగించే వయోలిన్ కి ఏమన్నా తేడాలు ఉంటాయా? తేడాలంటే ఇప్పుడు వయోలిన్ లో అంటే కొన్ని రకరకాల కేటగిరీస్ ఉంటాయి వయోలిన్ లో. జనరల్ గా ఇప్పుడు వయోలిన్ ఇప్పుడు మేము వాయించేది కూడా అది వెస్టర్న్ సంగీతం, వెస్టర్న్ సంగీతంలోనిదే వయోలిన్ అది. ఓకే ఓకే. అంటే నేను నాకు అంటే క్లాసికల్ నాకు తెలిసినంత వరకు అయితే ఒక విషయం చెప్తున్నాను, ఇది వయోలిన్ అనేది కంప్లీట్లీ చెప్పాలంటే వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ ఒక విధంగా చెప్పాలంటే. అవునండి. అది ఎలా అంటే ఇప్పుడు మన మీరు ఈ పేరు వినే ఉంటారు, త్యాగరస్వామి తర్వాత ముత్తుస్వామి దీక్షితారైన ఒక వాగ్యకారులు వచ్చారు. అవునండి. అది అని ఎప్పుడంటే 1775 శతాబ్దంలోని వారు ముత్తుస్వామి దీక్షితారు అంటే ఆయన ద్వారా అంటే వాళ్ళ తమ్ముడు నే, వాళ్ళ పేరు నాకు ఐడియా లేదు కానీ బాలస్వామి దీక్షితారు మేబీ ఎవరో ఉండుంటారు వాళ్ళ తమ్ముడు. అప్పటికే ఇది మన వయలిన్ అనేది పాశ్చాత్య సంగీతంలోనే నేర్చుకుంటుండే భారీగా. అవునండి. ఈ సడన్ గా ఆ శతాబ్దంలో సడన్ గా అది ఒక వేరే వేరే ఏదో కారణం వల్ల మొత్తం అయితే ముత్తుస్వామి దీక్షితారు గారు అయితే దీని శాస్త్రీయంలో ప్రక్క వైద్యంగా తీసుకొచ్చి పెట్టారు. ఇక అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఇది చెప్పండి 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 ఎప్పుడైతే మనకు వయలిన్ అనేది ఇది మనకు శాస్త్రీయంలో ప్రక్క వైద్యంగా వచ్చిందో అప్పుడే మనకు అది ఎట్లా అంటే శాస్త్ర సంగీతం ఒక కళ లాంటిది. ఎట్లా అంటే మనం ఈ శాస్త్ర సంగీతంలో మనకు వాయిద్యాలంటే అది మృదంగా వయలిన్ అన్నట్టుగా స్థిరపడిపోయాయి. ఓకే రైట్ అండి. తర్వాత ఇంకోటి ఏమంటే మనకి సినిమా సంగీత దర్శకులు కూడా ఈ వయోలిన్ ని బాగా వాడుకున్నారండి. ఇప్పుడు శివరంజని సినిమాలో జోరు మీదున్నావు తుమ్మెద అనేటటువంటి ఒక సాంగ్ లో వయోలిన్ నే బాగా హైలైట్ గా ఉంటుందండి ఆ సాంగ్ లో. మనం ఎలా అంటే ప్రతి వయోలిన్ సౌండ్ అనేది వయోలిన్ ఇన్స్ట్రుమెంట్ అని అనుకోకూడదు. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే ఈ రోజుల్లో అన్ని వాయిద్యాల్లో మనకు మనకి ఎలక్ట్రిక్ వాయిద్యాల మీదే పలికిస్తున్నారు. బట్ ఏంటంటే మనకి ఇప్పుడు నేను చెప్పిన పాటలో నిజమైన వయోలిన్ ఉందండి. ఓకే 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 ఓకే. ఇకపోతే చివరిగా నాకు ఒక రాసు కీర్తన మీరు ఏం వినిపిస్తారంటే ఇది కొద్దిగా వినిపించండి. అది ఆనంద భైరవి రాగం కదా మీరు పాడింది. అవునండి. అది బంగారం అయ్యారే కదండి రెడ్డి గారు. అవునండి. అంటే కృష్ణ గారు గుర్తుపట్టారు. హలో. శ్రీరాముడు పలకటానికి చాలా బంగారంగా ఉంటే మీ వాయిద్యం ద్వారా శ్రీరాముడినే పలికించేలాగా వాయించారండి. సూపర్ అండి. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్కారం అండి. నా పేరు త్రిమూర్తుల గుప్తా, పెద్దాపురం మాట్లాడుతున్నాడు. శోభారాణి గారు, కృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అదే మీరు
లైవ్ ఇన్యాసం కోసం గట్ర బాగా చెప్తారు, వయోలిన్ కోసం అది బాగా చెప్తారు. నాకు చిన్న డౌట్స్ ఉన్నాయి, రెండు రెండు అడుగుతాను, సెలవు తీసుకొని నేను రేడియోలో వింటాను, చెప్పండి. ఓకే అండి. సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో పూసింది పూసింది కొన్నాగానే పాట దగ్గర వాడింది వయోలినే అంటారా, పెడేలా ఏంటి? ఒకటి రెండు, మాతృ విశ్వభవ సినిమాలో వేణువై వచ్చాను భవనానికి అనే పాట దగ్గర వాయించింది పెడేలా, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు వయోలినా? ఈ రెండింటికి సమాధానం చెప్పండి. నాకు సంగీత పరిజ్ఞానం చాలా తక్కువ, మీ నుంచి తెలుసుకుందామని కుతూహలంతో అడిగాను. ధన్యవాదాలు ఉంటానండి. ఓకే అండి. హలో మేడం. చెప్పండి. ఇప్పుడు త్రిమూర్తులు గారు అడిగారు కదా, అది వాళ్ళు ఫిడేలా వయలిన్ అని చెప్పి అడిగారు కదా. అవునండి. అది అది పెద్ద విషయం ఏం లేదు. ఫిడేలా అంటే తెలుగులో ఫిడేలా అంటే, ఇంగ్లీష్ లో వయలిన్ అంటే వయలిన్ అంటాం, అంతే ఇక. ఓ అంతే అన్నమాట. ఓకే, బాగుందండి, సింపుల్ గా అయిపోయింది అయితే. మరి మరి మీరు కేవలం ఈ సాంగ్స్ పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు, అలాగే ఏమన్నా మూవీ సాంగ్స్ కూడా మీరు ఈ దీని ద్వారా పాడగలరా, వినిపించగలరా? అంటే మూవీ సాంగ్స్ అంటే నాకు ఎక్కువ టచ్ లేదు. నేను జనరల్ గా జస్ట్ ఏదో 1 or 2 అని అని అలా నేర్చుకుని పెట్టుకున్నాను. బట్ ఎక్కువగా మీరు చేస్తూ ఉంటారన్నమాట. కీర్తన అంటే సెమీ క్లాసికల్స్ లో ఉంటాయి కొన్ని కొన్ని మూవీ సాంగ్స్. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి శోభా గారు. నమస్తే అండి వాణి గారు. వెల్కమ్ అండి. వినయ్ కృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. వినయ్ కృష్ణ గారు నమస్తే. నమస్తే మేడం. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా మీరు వాయిస్తున్నారండి. అంటే మాకు అవగాహన చాలా తక్కువ అనమాట దీనికోసం, కానీ మీరు చెప్తూ ఉంటే ఎన్నో విషయాలు మాకు. మంచి పాటలు కూడా అలాగా అసలు నోటితోనే పాడతారు కదా, ఇలా వయోలిన్తో కూడా ఇలా కూడా వస్తుందా అని చెప్పి. అంటే తెలుసు, కానీ మీరు ఎంత బాగా చేస్తూ ఉంటే వింటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అండి. మీకు ఒక విధంగా చెప్పాలంటే ఇన్స్ట్రుమెంట్ కంటే అది పాడే పాడే విధానమే చాలా టఫ్ నా అంచనా ప్రకారం అయితే. అవునండి, తెలుస్తుంది. అంటే ఎలాంటి ఇప్పుడు ఎలా అంటే మనకు దీంట్లో మరి స్వరం ఉంది, స్వరస్థానం ఉంది, స్వరం సరిగ్గా ప్లేస్ కూడా దీనిలో ఒకటి ఉంటుంది. అదే పాడే వాళ్ళంటే మన వాయిస్ ని స్వరస్థానంలో నిలపడం అంటే చాలా కష్టం. అది ఇక అది ఒక విధంగా చెప్పాలంటే వోకల్ వాళ్ళు పాడే వాళ్ళ విధానమే అది చాలా గ్రేట్ అనుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే. అంటే వినయ్ గారు ఇలా వాయించటమే ఈజీ అంటారా పాట పాడే కన్నా? అది మనకు సబ్జెక్ట్ అనేది మాకు అవగాహన. చాలా మంది ఎలా అంటే ఇంట్రెస్ట్ పడి నేర్చుకుంటారు కదా, అందులో సబ్జెక్ట్ అడుగు పెట్టకుండా ఎలా అంటే ఇన్స్ట్రుమెంట్ అంటే టఫ్ ఏమో అని చెప్పి భయపడుతుంటారు. దీన్ని ఇలా చేసే బదులు మనం పాడడం అంటే ఇది అని చెప్పేసి అటువైపు మొగ్గు చూపుతారు. వన్స్ ఒక ఇప్పుడు ఎలా వన్స్ ఒక్కొక్క కీర్తన మనకు కరెక్ట్ గా వచ్చిందంటే మన పడే కష్టం అంతా మర్చిపోతాం. సూపర్ అండి. వాణి గారు మరి మీరు ఏమన్నా సాంగ్ అడుగుతారా? ఏంటి అడుగుతానండి. మీకు ఈ అభిరుచి చిన్నప్పటి నుంచి ఉందా అండి? లేదు అంటే మీరు అంటే మీకు ఎవరైనా ఎవరినైనా చూసి నేను కూడా నేర్చుకోవాలి అని చెప్పి మీరు మధ్యలో నేర్చుకోవడం జరిగిందా అండి? మధ్యలో అంటే ఒక విధంగా ఇలా ఎక్కడ అనకూడదు అండి, ఇలా ఇలా ఆన్సర్ ఎక్కడ చెప్పకూడదు అని చెప్తున్నాను. ఇది నేర్చుకోవడానికి అవకాశం ఎలా దొరికింది అంటే మా పేరెంట్స్ నన్ను ఫ్రీ బర్డ్ గా వదిలేయడం వల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది స్కూలింగ్ ఇంటర్మీడియట్ అప్పుడు పేరెంట్స్ అంత అబ్జర్వేషన్ ఉంటుంది, తర్వాత గ్రాడ్యుయేషన్ లెవెల్ కి వచ్చే వరకు పేరెంట్స్ మనం పట్టించుకోరు. ఎలా అంటే ఫ్రీ బర్డ్ గా వదిలేస్తారు ఇక, మీ చదువు మీ ఇష్టం అన్నట్టుగా. అలా ఎక్కడెక్కడ పేరింగ్ ఇష్టం ఉండడం, అట్లా గురుగారిని పట్టుకోవడం, అలా నేర్చుకోవడం. అంటే ఒక విధంగా చెప్పాలంటే బీటెక్ నేను నాది ఇప్పుడు ఎంటెక్ అయిపోయి కాలేజ్లో జాబ్ చేస్తున్నాను ప్రొఫెషనల్ గా. నేను బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి మొదలు పెట్టాను. గ్రేట్ కదండి. అసలు ఇప్పుడు చదువులే కరెక్ట్ గా చదవలేని ఈ రోజుల్లో చదువుతూ కూడా మీరు ఈ మ్యూజిక్ నేర్చుకోవడం అనేది మీ ఇంట్రెస్ట్ చాలా గొప్పగా ఉందండి. చాలా గ్రేట్. మీరు దేనైనా సరే పెడతారు, మైండ్ కరెక్ట్ గా పెడతారని అర్థమైంది. అయితే సార్ నా కోసం అయితే ఒకటి శృతి లైన్ నుంచి ఇన్ని రాసులకి అదొక్కసారి ప్లే చేయగలరా? అంటే మూవీ సాంగ్స్ అది ఎప్పుడు వినలేదు. మీరు అనమచ కీర్తలు ఇవి వింటుంటారు కదా, దాంట్లో ఏదైనా త్యాగరసం కీర్తలు అయినా ఓకే.
అన్నమయ్య కీర్తన పాడండి. అయితే పెండ్లి కూతురు అన్న పాట వస్తుంది కదండి, అది పాడండి. ఓకే అండి, వాణి గారు వింటూ ఉండండి. అయితే ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా చక్కగా వాయించారు, చాలా బాగుందండి. మరి మీరు ఈ వయోలిన్ లో అనుకున్నది సాధించగలిగారా, ఇంకా ఏమన్నా మిగిలిపోయి ఉన్నదంటారా? దీంట్లో ఎంత నేర్చుకున్నా సాధించమని అన్నది అన్నట్టు ఏమి ఉండదు, నేర్చుకుంటూ పోవడమే. నేర్చుకుంటూ సముద్రం అంటారు. ఒక సిచ్యువేషన్ లో ఒక విషయం చెప్తున్నాను. నేను వయోలిన్ నేర్చుకున్న రోజున మా గురుగారు క్లాసెస్ కి, మా గురుగారు వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా, మా వాళ్ళ నాన్నగారు, అది వాళ్ళ చెప్తున్నాను. మా గురుగారు దాంట్లో మొత్తం మా గురుగారితో మూడో తరము. వాళ్ళు వాళ్ళ మొదటి వరకు ఎన్సీ కృష్ణమాచార్యులు. ఎన్సీ కృష్ణమాచార్యులు అంటే అతను విజయవాడ వాస్తవ్యుడు. విజయవాడలో అతనికి తెలియని చాలా మంది అతను అంటే చాలా బాగా తెలుసు. మా గురు అయితే ఎన్సీ కృష్ణమాచార్యులు అండ్ మా గురుగారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు కజిన్స్ ఎన్సీ శ్రీనివాస గారు. ఓకే, వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉండి అది సంగీతం అనేది అది నేర్చుకోవడం అలా అలా మళ్ళీ మా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి మా గురుగారి దగ్గర వైపు రావడం అలా జరిగేది. అది ఎప్పుడంటే 2014-15 రోజుల్లో నేను వయలిన్ మా వాళ్ళ నాన్నగారి దగ్గర నేర్చుకున్న టైంలో ఒకరు నన్ను బయట వయలిన్ ఒక ఇట్లా మన బస్టాప్ లో ఒకరు నన్ను అడిగారు, ఇలా ఇది నేర్చుకుంటే ఎన్ని రోజులు పర్ఫెక్ట్ అవ్వచ్చు అని. ఆ క్వశ్చన్ కి నేను వినగానే నేను షాక్ అయిపోయాను. అంటే నేను అప్పటికే నన్ను ఒక 2 సంవత్సరాల నుంచి కుస్తీ పడుతున్నాను వయలిన్ పై. ఓకే, టైం లిమిటేషన్ అనేది ఉండదు, ఎన్ని రోజుల్లో వస్తుంది అనేది కాదు, మన యొక్క కృషి బాగా ఉండాలి అంటారు మీరు అనేది. ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ మా గురుగారు వాళ్ళ అదే ఈ విషయాన్ని మా గురుగారికి చెప్పాను, ఇలా ఒక క్వశ్చన్ వేశారు గురుగారు అని చెప్పేసి. అయితే మా గురుగారు నాతో అన్నారు, ఈసారి ఎవరైనా అడిగితే ఇలా చెప్పేసేయండి, మా గురుగారికి 83 సంవత్సరాలు ఉంటాయి, అది ఇప్పటికి వైలిన్ నేర్చుకుని ఇప్పటికి 60 సంవత్సరాలు దాటిపోయాయి, ఇప్పటికి ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారని చెప్పేసి అన్నారు. నిరంతర విద్యార్థి అండి, నిరంతర విద్యార్థి అన్నమాట. అవునవును, అంటే ఇందులోనే కాదు మనం టీచింగ్ ఫీల్డ్ ఏదైనా తీసుకున్నప్పటికీ అది ఎట్లా అంటే పిల్లలే అంటే ఒక స్టేట్ దాటిపోతే వాళ్ళు విద్యార్థులు కారు, కానీ ఇక్కడ బోధన చెప్పేవారు అందరు నిరంతర విద్యార్థులే అక్కడ. అవునండి. మరి మీరు ఎక్కడెక్కడ కచేరీలు కానీ అలా ఇస్తూ ఉంటారు కదా, ఎక్కడెక్కడ ఇచ్చారు ఇప్పటి వరకు? అంటే నేను సోలోస్ అంటే కొన్ని వేదికలు మాత్రం దాంట్లో సోలోస్ ఇచ్చాను. నేను సోలో విషయానికి వస్తున్నాను. నేను మొదటి సోలో ఎక్కడ అంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన హైదరాబాద్ బిహెచ్ఎల్ క్వార్టర్స్ ఉంటాయి, ఆ క్వార్టర్స్ లో అది వెంకటస్వామి టెంపుల్ ఉంటుంది, అది టెంపుల్ అది హరిహర గాన సభ అని ఒక వేదిక. అది ఓకే, వాళ్ళు 2012 నుంచి
సర్వం విష్ణుమయం అని ఒక సంగీత నాద యజ్ఞం చేస్తుంటారు. మన ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి వచ్చే మాసం ఉంటుంది కదా, జనరల్ గా మన వైకుంఠ ఏకాదశి వచ్చే మాసం డిసెంబర్ లాస్ట్ వీక్ అని జనవరి మిడిల్ ఆఫ్ ది వీక్ అలా వస్తూ ఉంటుంది. వీళ్ళు ఆ మాసంలో వీళ్ళు ఏం చేస్తారంటే జనవరి ఫస్ట్ సండే ఏ ఏ సంవత్సరంలో అయినా సంగీత నాద యజ్ఞం అని అది అది మార్నింగ్ పొద్దున 8 నుంచి ఈవినింగ్ 8 వరకు అది 2 అవర్స్ చేస్తుంటారు. 108 విష్ణు సంగీత నాద యజ్ఞం చేస్తారు. ఓకే ఓకే అండి. మనకి మనకి ఇంకొక ఆత్మీయులు ఎవరు వచ్చినట్టున్నారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ రేడియో అండి. హలో అండి, ఎవరు లేరు అనుకుంటా అండి మనకి. ఓకే అండి, మరి ఇప్పటి వరకు మీరు చాలా కీర్తనలు వినిపించారు, అలాగే సాంగ్స్ కూడా పాడి వినిపించారు. మరి ఈ వయోలిన్ ద్వారా ఇంకా మీరు ఏమైనా రకరకాల ఏమైనా వినిపించగలరా? అంటే ఇప్పుడు కొన్ని చాలా మంది మనకి ప్రకృతిలోని వింతలన్నీ కూడా మనకి కొన్ని కొన్ని శబ్దాలన్నింటినీ కూడా వినిపిస్తూ ఉంటారు, అట్లాంటిది ఏమైనా ఒక ప్రక్రియ ఉన్నదా మీ దగ్గర? ప్రక్రియ అంటే ఒక 2-3 ప్రక్రియలు, అంటే ఇది పక్షి సౌండ్ గాని అంటే ఒక 3 సౌండ్లు చేస్తాను తెలిసినంత వరకు. ఓకే వినిపించండి. హలో హలో, సౌండ్ అయితే సౌండ్ విన్నారు కదా? విన్నామండి. ఇంకో సౌండ్ చేస్తున్నారు, అది సౌండ్ కూడా చెప్పండి ఒకసారి. ఆ సౌండ్ కొంచెం నేను చెప్పలేకపోతున్నాను, ఏం సౌండ్ చేశారు ఇప్పుడు అది అర్థం కాలేదు. ఇంకో అది పక్షులు కూతలు వేస్తుంటాయి కదా, ఇంకోటి మన అది ఆంబియన్స్ సౌండ్ చేస్తున్నాను సైరన్. బాగుందండి, బాగా అర్థమైపోయింది. ఇది ఫైర్ ఇంజిన్ అంట కదా. ఫైర్ ఇంజిన్ ఇది జనరల్ గా స్కూటర్ ఇవి బైక్ స్టార్ట్ చేసే రేజ్ రేజ్ చేస్తుంటాం కదా. Yes, yes, అవునండి, బైక్ అలాంటి సౌండ్ ఇది. చూసుకుంటే ఓకే అండి, ఇది బాగున్నాయండి, సూపర్ అండి. ఇంకా ఇంకా ఏమన్నా వెరైటీలు ఉన్నాయంటారా? ఇంకా ఇంతవరకేనా మీరు? ఇంతవరకు అది జస్ట్ నేను ఒక జస్ట్ ఒకటే ఒక ప్రక్రియ ఒక పతిగట్ట ఒకసారి మా గురి గారు క్లాస్ లో ఒకసారి చేశారు, దాన్ని చూసి ఒక క్లాస్ లో అలా పసిగట్టాను అంతే. ఓకే, అంటే ఇది మీరు సొంతంగా నేర్చుకున్నారండి? ఇది మీకు థియరీలో ఏమి ఉండదా? థియరీలు ఎక్కడ ఉండదు, జస్ట్ యూట్యూబ్ లో అవి చూపిస్తూ ఉంటారు కదా. అంటే ఎలాంటి హియరింగ్ సెన్స్ కొంచెం అవి బాగా అదే ఎట్లాంటి కాన్సన్ట్రేషన్ పెట్టి వింటే మనం సౌండ్ అనేది చేయొచ్చు. కాకపోతే ఎట్లా అంటే ఎప్పుడో ఒకసారి ఉంటుంది అలా జస్ట్ 4 అలా గుర్తుపెట్టడం జరిగింది. సూపర్ అండి, మీ సొంతంగా మీరు నేర్చుకొని మళ్ళీ మీరు ఇది మాకు ప్రదర్శన లాగా చూపించడం అనేది చాలా చాలా బాగుంది. మరి మోహన్ కృష్ణ గారు, మరి మనకి వెంకటరెడ్డి గారు ఒక సాంగ్ పాడమని అడుగుతున్నారండి. ఏ సాంగ్ అండి? గీతా గోవిందల నుంచి ఒక పాట పాడమని అడుగుతున్నారు. ఓకే అండి, ఆ సాంగ్. Thank you.
సూపర్ అండి, చాలా బాగుంది. మరి మీరు ఇన్ని పాటలు మీరు వయోలిన్ మీద మాకు శృతి చేసి చూపిస్తున్నారు కదా, అంటే అన్ని సాంగ్స్ కూడా మీకు వచ్చి ఉండాలి కదండి? అంటే మూవీ సాంగ్స్ ఏమో కొన్ని గుర్తు పెట్టుకున్నాను, అది కొన్ని కృతులు కూడా. సో ఇప్పుడు ఎలా అంటే మనము స్వతంత్రంగా సోలోగా వాయిస్తాం కదా, అవి కొన్ని ప్రిపేర్ అయ్యి ఉంటాం. కొన్ని లిస్ట్ కొన్ని 30-30 కృతుల వరకు మేము ప్రిపేర్ అయ్యి పెట్టుకోవడం. అది మిగతావి ఏమైనా ఉంటే వాళ్ళు పాడే విధానం పాడే విధానాన్ని బట్టి ఫాలో అకేఫిని చేసుకుంటూ పోవడం. ఓకే, మరి మీరు పక్క వాయిద్యాలు వాయించేటప్పుడు ముందుగానే మీకు వాళ్ళు ఫలానా సాంగ్ వస్తుంది, మీరు దానికి సంబంధించిన వాయిద్యం వాయించాలని చెప్తారా, లేకపోతే సాంగ్ మొదలైన తర్వాత మీరు దాన్ని చూసుకుని వాయించే ప్రయత్నం చేస్తారా? అంటే కొన్ని ఎలా అంటే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ లో వెళ్ళి చూస్తే 2018 జరిగిన విషయం చెప్తున్నాను. చెప్పండి. జనరల్ గా హాఫ్ అన్ అవర్ ముందు రీచ్ అవ్వడం, వాళ్ళు ఏం పడితే లిస్ట్ తెలుసుకోవడం, ఆ లిస్ట్ తెలిసిన రాగాలంటే ఓకే, ఏమైనా తెలియని రాగాలంటే వాటి ఆరోహణం అవరోహణం కానీ చూసుకోవడం, మళ్ళీ కంపెనీలో కూర్చోవడం. ఇక రెండు ఇక మళ్ళీ కొంచెం మళ్ళీ సంవత్సరం అయితే ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది కదా. ఒకవేళ రాగం పై తెలియకుండా కూడా స్వరస్థానాన్ని బట్టి మోడరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అలా. ఓకే, ఇప్పుడు సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఆ యొక్క శృతిని మీరు ఆ వాళ్ళ సాంగ్ తో పాటు శృతి చేసుకుంటూ పాడతారా, లేకపోతే ముందుగానే దాన్ని మీరు సెట్ చేసి ఉంచుకుంటారా? అది ముందుగానే ఎలాంటి వాళ్ళకు శృతి చెప్తారు ఈ పలానా శృతిలో పాడుతున్నానని, ఆ శృతిలో మనం ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకోవాలి. ఈవెన్ మృదంగమైన వాళ్ళు అలాగే సెట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వయలిన్ అనేది ఇప్పుడు మీరు ఒక శృతి సౌండ్ వస్తుంది చూస్తున్నారు కదా, వస్తుంది అది. ఇప్పుడు వయలిన్ అనేది ఇప్పుడు ఈ శృతిలో ఉంది. ఎలా అంటే దీనిలో మనకు శృతులు ఎలా చెప్పాలంటే ఇది నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి, ఒక విధంగా నెంబర్ సిస్టమ్స్ ప్లస్ అది లెటర్ కోడింగ్ కూడా ఉంటుంది. ఇది శృతి ఒకటని శృతి ఒకటిన్నర అని చెప్పేసి, మళ్ళీ రెండు రెండున్నర అని చెప్పేసి. ప్రజెంట్ వయలిన్ అనేది నేను 2-2.5 లో పెట్టాను. అది ఎలా అంటే ఇప్పుడు మనకు వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు శృతి నెంబర్ చెప్పినప్పుడే నాకు ఈజీగా తెలిసిపోతుంది పాడేవాళ్ళు జెంట్సా లేడీసా అనేది కూడా. ఓహో, అలా కూడా కనుక్కోవచ్చు అన్నమాట. అలా ఎలా అంటే ఇప్పుడు 5-5 జనరల్ గా లేడీస్ ఎలా అంటే 4-4.5, 5-5.5 లో పాడతారు, అవసరం 6 కూడా పాడతారు హైలో. జెంట్స్ ఏమో 7-1, 1-1.5 మాక్సిమం 2 వరకు వెళ్తారు. మన ఇన్స్ట్రుమెంట్ అనేది ఎలా అంటే 2-2.5-3. ఇది కాకుండా ఇది మన కాకుండా మాండోలిన్ ఇన్స్ట్రుమెంట్ ఉంది మన వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్, అది 1-1.5 లోనే పాడగలుగుతాం. 1-1.5-2 అని ఉంటుంది అది కూడా, అది కూడా వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ కానీ కానీ క్లాసికల్ లో మాత్రం అది మెయిన్ ఐటమ్ గా ప్లే చేస్తారు అది. ఓకే, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటేషన్ కి ఒక్కొక్క నంబరింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫ్లూట్ అని ఉండదు, ఫ్లూట్ విన్నారు కదా, తెలుసండి ఫ్లూట్ తెలుసు. ఫ్లూట్ అనేది శాస్త్ర సంగీతంలో ఎప్పుడు చూసినా ఎప్పటికైనా ప్రధాన వాద్యం అది. అది ఇప్పుడు కొన్ని ప్రధాన వాద్యాలు ఇప్పుడు వీణా ఫ్లూట్ అనేది శాస్త్రంలో ప్రధాన వాద్యాలు ఇవి. వయలిన్ కూడా ముత్తు సంధి కొత్తగా దీనిలో భర్తి ప్రక్క వాద్యంగా ఉండేది. ఇది మన ఇది ఎక్కడ నేను థియరీలో చదివి విన్నాను. ఇది ఎవరంటే మన అది ద్వారం వెంకటస్వామి నాయుడు అని ఒక పెద్ద వయలిస్ట్ ఉండేవారు. మంచి పేరండి ఆయన, ఫేమస్. ఆయన ద్వారానే ఇప్పుడు వయలిన్ అనేది సోలోగా పరిగణించబడింది. ఓహో, ఓకే. మరి మీరు ఇప్పుడు ఈ వయోలిన్ నేర్చుకోవాలంటే కంపల్సరీ సంగీతం అనేది తెలిసి ఉండాలంటారా? సంగీతం తెలిసి ఉండాలి, ప్లస్ ఎలా అంటే అది స్వరాలు కూడా మైండ్ లో పడి ఉండాలి బాగా. ఇప్పుడు పాట అది రాగం తెలిసి ఉండాలి, రాగం కూడా మనకు మైండ్ లో పడితే గానీ మనకు అది ప్లే చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఒకవేళ సంగీతం తెలిసిన వాళ్ళు కాదండి, వాళ్ళకి వయోలిన్ నేర్చుకోవాలని కుతూహలం ఉంటుంది, మరి అలాంటి వాళ్ళకి నేర్చుకుంటే ఏమన్నా వస్తుందంటారా? వాళ్ళు అది కొంచెం డెడికేషన్ అనేది పెడితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. దీని ద్వారా ఇంకా వాళ్ళకి మళ్ళీ మ్యూజిక్ అనేది సంగీతం అనేది తెలుస్తుంది అంటారా? తెలుస్తుంది, చాలా చాలా బాగా తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అనేది వయోలిన్ నేర్చుకుంటే. ఓహో, వయోలిన్ ఒకవేళ వాళ్ళకి సంగీత జ్ఞానం లేకపోయినప్పటికీ వయోలిన్ నేర్చుకుంటే వాళ్ళకి ఇంకా సంగీత జ్ఞానం కూడా దీని ద్వారా వస్తుంది అంటారు?
అంటే ఎలాంటి ఫస్ట్ ఎలాంటి ఇప్పుడు ఒక 1.5 ఇయర్ 1 ఇయర్ ఒక వోకల్ నేర్చుకుంటే మన సబ్జెక్ట్ అనేది మైండ్ లో పడిపోతుంది. అది సబ్జెక్ట్ కొంచెం కొంతవరకు మైండ్ లో పడ్డాక మనకి ఇన్స్ట్రుమెంట్ పట్టుకుంటే అలా ఇంకా ఈజీ అయిపోతుంది. సో అలా అలా నేర్చుకోవడం బెటర్. ఇంకా నేను ఇప్పుడు దాదాపు ఒక 1.5 ఇయర్ తర్వాతనే వయలిన్ పట్టుకున్నాను. ఓకే, అయితే మనం ఫస్ట్ ఇయర్ వయలిన్ పట్టుకుంటే మళ్ళీ వాళ్ళకు అది సబ్జెక్ట్ తెలియకపోతే అది అది ముందు టఫ్ అని చెప్పి అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 6 మంత్స్ 1 ఇయర్ దాకా అది నార్మల్ గా వోకల్ స్వరాలు సంగీతం అని నేర్చుకుంటూ పోతూ ఉండాలి. తర్వాత ఒక 1.5 ఇయర్ తర్వాత వయలిన్ పట్టుకుంటే అది ఇంకా బెస్ట్, ఇంకా చాలా బాగా చేస్తుంది అది. సూపర్ అండి. మరి మీరు ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ద్వారా మరి వందే మాత్రం అని అలాంటి అన్ని కూడా వాయించగలరా? హలో అండి, వినయ్ గారు చెప్పండి. మీరు దీని ద్వారా వందే మాత్రం అలాంటి కూడా మరి గీతాలు ఆలపించగలరా? ఓకే, ఆలపించగలను, వస్తుంది. ఏది ఒక్కసారి వినిపించండి వందే మాత్రాన్ని. ఓకే. వందే మాతర గీతంతో మనసంతా పులకరించిపోయిందండి. నిజంగా చాలా చాలా చాలా, అసలు ఎన్నాళ్ళకి విన్నామా అనిపించేలాగా పాడారు. మీరు వినిపించారు మనకి. పంతువరళి రాగంలో మీరు ఏమైనా కృతి నేర్చుకున్నారా అనేసి మనకి ఆర్జే వింధ్యా గారు అడుగుతున్నారండి. పంతువరళి, ఓకే, అది రాగం నేర్చుకున్నాను, కృతి అంటే నేర్చుకోలేదు అది, బట్ రాగాల పని చేసి వినిపిస్తాను సార్. ఓకే. Thank you.
పంతివరిలో తానం వినిపిస్తున్నాను. ఓకే, మనకి టైం కూడా అయిపోయిందండి, ఎలానో మనం సైన్ అప్ చేయాల్సిన టైం కూడా వచ్చేసింది. వింధ్య గారు మరి మీకోసం వినిపించారండి వారు. ఓకే, చాలా బాగుందండి. మీ వయోలిన్ ద్వారా ఇన్ని రకాలు మరి చెయ్యొచ్చు అనేది మీరు మీ ప్రోగ్రాం ద్వారా మాకు అందరికి తెలియజేశారండి. మా శ్రోతలందరికీ కూడా చక్కటి కార్యక్రమాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే అండి, ఇదండి ఈ రోజు వయోలిన్ ద్వారా మీరందరూ విన్న కార్యక్రమం. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా అండి? నచ్చే ఉంటుందని అనుకుంటూ మరి మరొక గెస్ట్ తోటి మీ ముందు ఉంటాను. సోమవారం కలుద్దాం అండి. అంతవరకు సెలవు, నమస్కారం. బాయ్ అండి. విను వినిపించు తెలుగు రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.